వందరోల బర్బన్ బానే ఉంది ఇసుక అయితే ఇంకా సప్లై లేదు బాగా ఇబ్బంది పడుతున్నారు అది జగన్ గారు వందరోల పరిపాలన పెద్ద పెద్ద ఇయండి ఇచ్చేసుకొస్తున్నాడు కాకపోతే అంటే చిన్న చిన్న ఈ రోడ్డు గురించి ఈ బైపాస్ రోడ్డు గురించి చిన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోవట్ల అంటే లేబర్ని పట్టించుకోవట్ల ఉండవాళ్ళంతా మొత్తం ఉండవాళ్ళు ఇప్పుడు మేము ఇల్లు లేచిపోతున్నాయి ఇల్లు లేచిపోతుంటే అక్కడని ఎక్కడని ఓ అందరూ చెప్తున్నారు కానీ ఒక్కటి కూడా ఇద్దేట్ల ఇప్పుడు ఇది మొత్తం పారంబాకు శ్మశానాల్లో కనీసం నుంచుంటానికి ఖాళీ లేదు మొత్తం పారంబాకు మొత్తం ఆకట్టుకుని బిల్డింగ్లు కట్టుకుని అది నాది ఇది నాది అని పట్టాలు పుట్టించుకున్నారు మొత్తం మాది 2 ఎకరాల 30 సెంట్లు పారంబ శ్మశానాలు అసమాటిది కనీసం 1.5 ఎకరం కూడా లేదు పరిపాలన అంతా బాగానుందన్న నేను టాపింగ్ మేస్తాను నా దగ్గర 25-30 మంది ఉంటారు 3 నెలలు చిల్లర అయిపోయింది మేము పనికెళ్ళి పనులు లేక చేలో వ్యవసాయం పనులకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది తింటా కూడా ఇబ్బంది అవుతుంది ఇసుక వదిలి కార్మికులకు న్యాయం చేస్తే జగన్ గారి పరిపాలన అయితే నెంబర్ 1 అయ్యా మాకు ఇబ్బంది ఏం లేదు లేబర్ కోసం చేస్తున్నాడు కానీ ఊళ్ళో నాయకులు మాత్రం మాకు రానవట్లేదు అందనవట్లేదు బహుమానంగా ఉంది ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని వాలంటీర్స్ బహుమానంగా చూస్తున్నారు ప్రతి ఒక్కటే బాగానే ఉంది రైతాంగానికి బాగానే ఉంది పర్వతాలు కూడా జనమంతా సంతోషిస్తున్నారు పాస్టర్లు కూడా జగన్ గారినే పొగుడుకుంటున్నారు ఇసుక గురించి అంటే అవి మరి ఆ ఇబ్బందులు మాకు తెలియదు కా టాపిలు బాధపడుతున్నారు ఆ ఇసుక గురించి మరి ఇసుక దేనివల్ల ఆగిందో తెలియదు టాపిలు వల్ల మరి పెయింటోలు మరి రాడ్ బెండింగ్ వాళ్ళు వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన బట్టి నెంబర్ 1 నీళ్ళు కూడా 12 సంవత్సరాలు బట్టి నీళ్ళు రాని కూడా బ్రహ్మాండంగా ఉంది రైతాంగానికి బాగుందండి బాగానంది కానీ ఇసుక గురించి జనం యాతన పడుతున్నారు అనేది బాగా అదొకటి బాగా రిమార్క్గా ఉంది తర్వాత ఈ పథకాలన్నీ అమలైతే కానీ కొంతవరకు బాగుంటుంది అనేది పరిపాలన బాగుంది కానీ 3000 ఇవ్వట్లేదు అని జనం పెన్షన్ అన్నారు అన్నీ అమలు చేస్తే అన్నీ బాగుంటాయి జగన్ వంద రోజుల పరిపాలన చాలా బాగుందండి ఆయన చేసే ఈ 100 రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు చేసే 5 ఏళ్ల పరిపాలనతో సమానం ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఒక సంచలన రికార్డే ఈ రికార్డుని తెర రద్దకి ఎవరు రాలేడు ఇంకా 4 లక్షల ఉద్యోగాలు అంటే నిరుద్యోగులు చాలా అవకాశం ఇది ట్రాఫిక్ రూల్స్ కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అండ్ కొంచెం రోడ్లు వేసి అవి ఇంప్రూవ్ చేసి అప్పుడు ట్రాఫిక్ చలనల్ని ఇంప్రూవ్ చేస్తే అప్పుడు బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి